సార్ చెప్పాడు కదా. ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో కథ విధి విధానం ఏమిటో అన్ని చెప్తారు వింటారు. ఒకసారి చెప్పాలి మరి తమ్ముడు, ఈ సభస్థానాన్ని అలంకరించిన అమ్మలకు అమ్మలకు అక్కలకు కళాకారులకు ప్రసక్తులైన ప్రజానీకానికి మన సాయి కళాబృందం తరఫున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఈ కథ విధానం ఎట్లా అంటే చెప్పాలి మరి సై సై తందానా తంబుర పాట తోడు మెట్టలు మృతాబడిన తందానా భారత వందనములు చేసి విన్నవించదము కద సావధానము వినటు పండితులారా కద సావధానము వినటు జ్ఞానులారా ఇప్పుడు వరకు కథా కార్యక్రమం జరిగింది, నిసారుగా ఉన్నారు. నువ్వు కథ స్టార్ట్ చేసి పక్కన పెడితే డ్యాన్స్ చేస్తున్నా స్వామి రంగ అన్నయ్య పెద్ద అన్నయ్య అలాగే గంగరాజ్ ఆటో పాట తయారవుతుంది వచ్చేస్తే. అవునరా మరి మా చెల్లెలిద్దరు డ్యాన్స్ అయ్యారంటే మీ కుర్రల్లో ఊపు ఉండాలి కదరా. ఉండాలి కదా మరి ఉండాలి కదా మరి కేకేయాలి కదా మరి పరిచయం చేసుకోవాలి మరి పిల్లలు కదా మరి ఎవరికి బ్యాటరీ ఛార్జింగ్ లేదు కదా. ఏంటి ఎవరికి బ్యాటరీ ఛార్జింగ్ లేదు? బుర్రగాడ పోయింది ఏటమ్మా బ్యాటరీ లాల దగ్గర ఉండడు బయట. ఒరే వీళ్ళందరూ మాట మీ ఓడి తెగ కొట్టేసుకుంటాండ్రా. కొట్టేసుకోండి నీకు ఆ డౌట్ నాయన కింద కొట్టుకోకో. అవునరా మీరు కుర్రాలు కదా మీకు ఊపు లేదు మీకు బ్యాటరీ ఛార్జింగ్ లేదా? రా తమ్ముడు మీరు అంత సైలెంట్ గా ఉన్నారనుకో ఈ ముగ్గురు మొండలు ఖాళీ అయిపోతారు. ఈ దరిద్రుడికి తీరిపోద్ది. నోరు మోయ్ ఏడు దరిద్రుడిని ఏడు చేస్తున్నాను ఏంటి అంటున్నాను. మీ అమ్మని అడిగానా, మీ అప్పని అడిగానా, మీ చెల్లిని అడిగానా? మగోడీడో మా ముగ్గురు లంగాల కింద దూరం ముగ్గురు ఆడవాళ్ళు మాత్రం ఒకడే మగోడు ఉన్నాడు. నువ్వా చెప్పు. అవునర్రా ఇంత సైలెంట్ గా ఉంటే అవ్వదు. అవ్వదు కొంచెం తమ్ముడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోండి రా లేదా ఓ వేసుకోండి రా వేసుకోండి వేసుకో బాబు. ఒరే నేను పిల్లల కుర్రోళ్ళు ఒకసారి నువ్వు ఒకసారి పిలబోదు నిజంగీలకు బ్యాటరీ ఛార్జింగ్ ఉందో మరదలా నువ్వు ఒక్కసూడు పిలాలగానే 60 సంవత్సరం ముసోడు ముందుకు వచ్చేస్తాడు. ఎలాగా ఇక్కడ అంత ఉంది ఏమిటి గ్యామర కాల బాబులా మావాడు ఎంత సాయపడు ఎవరికి లెగలేదురా మావాడికి ఒక్కడ వేసింది ఓసారి
శ్యామిని గారు నీకు ఒకటే సరిపోద్ది, ఒక చిన్న మనవి నా మాట వినండి. పిల్లడం కూడా ఒక ఆర్ట్ లాంటిది. పిలిచావు అనుకో నాన్న ఎంత చదువుకున్నావు? తెల్లారు స్కూల్కి వెళ్ళడానికి మంచి వాళ్ళు కొల్లే మంచి ఒక రొంకు కొల్లు చూసే పెట్టరా, చిన్నగా సరగొడతావురా మంచి కళ్ళు. నీకు గడిగడికి నెగుతుంది అట్రా రమ్మా. ఏమరా శ్యామిని గారు ఏమండి, నేను పిలుస్తాను చూడు. అలాగే నువ్వు 12 వారం గొడ్లు చింపుకునే ఒక్కలకి లెగదురా. నొప్పులు వస్తున్నాయట్రా, నువ్వు తీసుకెళ్తావు హాస్పిటల్ బాబులు రెడీయా. ఏ ఎవరు కూర్చోండి, బయట పెట్టండిరా. ఏంటి చేతులు కొట్టండి, కొట్ట అలాగ ఉంది అది పని చేయరు. ముఖ్యంగా చెప్తాను విను, చలాక తారా ఒసార రాణి జిగేలి రాణి ముగ్గురు దెమ్మలు తెచ్చినా ఇది అయ్యా. అంటే ఒక మాట ఏటన్నావు, బొమ్మలు మరి బొమ్మ నిలబడిన దెమ్మ ఉండాలి. దిమ్మేంట్రా బావునమ్మా, ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఉన్నాయి, మరి విగ్రహాలు అంతా నిలబడిపో కదా, కింద నేటి ఉంటది దిమ్ము ఉంటది. నా దిమ్మ చెప్పాను నేను, మీ దిమ్మలు పెట్టాయి. బావులు రెడీయా, విషయం లేదు అలాగుంటా. మీరు ఒక్క బిట్టమండి జనాల పాలక గోను చింపించుకోండి నీళ్ళు అక్కడ అంత కోపం వచ్చేస్తాను. వైజాగ్ కొరవలు అది కరెక్ట్, అది తప్పది. నాడు మగవాడికి సిగ్గుపడిపోతాను, సేజ్ కింద వెళ్ళిపోతాను నేను. నాకు సిగ్గేస్తుంది, మరొక మూమెంట్ ఇక మరొక మూమెంట్. దగ్గరికి వస్తే ఆడవాళ్ళు కుర్చీ లేచుకొని కూకోండి, కుర్చీ లేచిపోతాయి. అవునా బాబులు, పర్లకర్ర ఎవరికి నోరులేవా?
కాదు ఏడ్చిపోయింది పాలకమంటాను బా బోర లేకపోసారి కొరవలో కట్టుబడి పడరా ఏడు చూపించాలరా వీళ్ళకి ఏదో మంత్రం అయ్యా లాభం లేదు కలేజీ టైంలో ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోవని కళ్ళు ఎర్ర చేసినావు నారాయణ మరి కళాకారులు కళాభనటువంటి ఈశ్వరరావు గారండి మరి మా యొక్క బృందాన్ని ఆశీర్వదిస్తూ ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు మరి వారికి వారి కుటుంబానికి మా కళాభి వందన అటు వెళ్ళిపోయమ్మా తరతెత్తారులే నీకు అడ్రస్ నువ్వు కుర్రాలకు అడ్డు వచ్చేస్తాను తెలుసా రాకమ్మా తలుపులు పారైపోతాయి ఎందుకు వచ్చారా మీ ఇద్దరు వేసుకుంటే ఏంట్రా సోబరా అవునరా ఎవరికి ఉసారు లేదు అందుకు నీతోనే వేయాల్సి వస్తుంది మరి కళాకారులు కళాభనటువంటి సాధ్విక టిఫిన్ షాప్ అండి మరి హండ్ మహేష్ గారు పిల్లయి నిన్న
నెక్స్ట్ రోజు ఫస్ట్ నైట్ అంటాడు, పెళ్ళైన నెక్స్ట్ రోజు మళ్ళీ నైట్ అంటాడు, పెళ్ళే కట్టాడు మళ్ళీ పూల పెట్టాడు, తెల్ల చీర కట్టాడు మళ్ళీ పూల పెట్టాడు, మాధురి సోద అమ్మాయి కదా, ఒక్కొక్కరితో విడివిడిగా ఆడాల కావాలి, ఒక్కొక్కరికి చూపించాలా, మధ్యలో నాకు వదిలే నేను చూసుకుంటాను, నీకు వచ్చిన భయం ఏం లేదు. అమ్మాయి ఇటువంటి పాటేనా? ఒరే ఇటువంటి కాదురా, ఓకేనా? ఇంకా ఊపిరి అవ్వాలి, ఇంకో కొత్త పాట వేస్తాను. అవునమ్మా అమ్మ స్వామి అరవనాడు చోమరాయుడు, మరి చోమరాయుడు మా చోళ్ళ పోసాడు, చోమరాయుడు అమ్మలో చోమరాయుడు. అరవనాడు చోమరాయుడు, మరి చోమరాయుడు మా చోళ్ళ పోసాడు, చోమరాయుడు మరి చోమరాయుడు. Sorry.
చాలు తిప్పింది అప్ప. ఏంట్రా పరిమితులు కళాకారులు కళాభారి భీష్మచ్చి ఒక 100 రూపాయలు కానికిచ్చారని విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులు ఆ దుర్గమ్మతల సర్వ రచించి కాక మంచి ఊపులు ఆపిస్తావు. ఇప్పుడు వేస్తాను కదా పాట నేను పాడాలా నువ్వు పాడతావా? అలాగే మరి మధురమణి గీతం ఒకసారి పాటండి. పొట్టు తాయి కాదమ్మా గట్టి తాయి బాబులు రెడీయా, కానీ కొంచెం ఎంకరేజ్ అలాగుంటే అవ్వదు అవునా కదా? ఎంకరేజ్ చేయమంతా కాంకర్ జైలు వేస్తాను బాబా. చీకట్లో ఉన్న ఎల్దురులోకి వచ్చి తమ్ముడు తమ్ముడు కాపాడుకో కాపాడుకో వద్ద మామూలు బాబులు రెడీయా రెండర్రా దగ్గరికి దగ్గరికి రాపైన ఒకసారి ఉండాలి కదా. వాళ్ళకి లేకలేదు వీళ్ళు ఉన్నారు చాలు అవునా? లేపుతారా? నీకు లేదు ఉందా? నిజమే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ సరే అయితే బావులు రెడీయా ఓకేనా? ఓకే ఇది పొట్టి దాయి కాదమ్మా ఇది గట్టి దాయమ్మా ఇది పొట్టి దాయి కాదమ్మా ఇది గట్టి దాయమ్మా బాబు బంగారం ముక్కు పుడక పెట్టుకుందమ్మా ఇది పొట్టి దాయి కాదమ్మా బంగారు నక్కలేసులు కొన్న బంగారు నక్కలేసులు మీ అమ్మకి ఇచ్చావా లేక మీ నాన్నకి ఇచ్చావా లేక మీ తాతకి ఇచ్చావా లేక మీ అమ్మమ్మ మొగుడికి ఇచ్చావా? నేను కొన్న బంగారు ఏడు కావాలా నీకు అమ్మ లచ్చలేదేట్రా? ఏ నీ టైప్ నీకుంది బాగున్నా మాయ నీకు వినపడలేదు అమ్మో అమ్మ నాన్న అమ్మాయి నాన్న ఇప్పుడే ఎన్ని ఇరుపులు ఇస్తాను అప్పుడే దీపాలు ఆడిపినాడు కాకినాడు జంటల్లో కన్ను కొట్టినాది మధురువాడ జండల్లో
పట్టులాడినాది ఆ బుగ్గ మీద మరక డాడీ నడుము పట్టిగలరా? అవునమ్మా. ఏటేట వాతావరణం దెబ్బతీసిన అలా కూర్చొని ఉండు పని చెప్తాను తమ్ముడు. దంపా కోటేశ్వరరావు గారు, దంపా కోటేశ్వరరావు గారు అమృత వందనాలు ఇచ్చి మా కళాప్రదాలు పోషించి అలాగే మరి ఒక 216 ఇచ్చారండి. ఆ విజ్ఞాన భారవతి పరమశ్వరుడు శ్రీరామచంద్రుడు సర్వగా రచించిన పాట ఏకంగా దొడుకెళ్ళాడు కూర్చున్నాడు. ఏంటి మూమెంట్ నడుము పట్టేసింది మా వాడు పాప. నేను కొన్న బంగారు ఉంగరాలు, నేను కొన్న బంగారు ఉంగరాలు చెల్లికి ఇచ్చావా, లేత మీ మరిదికి ఇచ్చావా, లేత మీ అక్కకి ఇచ్చావా, లేత మీ అక్క మొగుడికి ఇచ్చావా? నేను కొన్న బంగారు
హలో అమ్మాయి మరి బుచ్చిరాజు పేట బుచ్చిరాజు పాలెం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో మరి సారథి కేటరింగ్ వారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుందండి. వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. కుమారు హలో హలో పురిమిత్రులు కళాకారులు కళామలండి, సాయి శారథి మరి క్యాటరింగ్ వారు ఈ ఒక చక్కని కార్యక్రమానికి ధనసమ చేసిన వారు ఆ విద్యేశ్వరుడు పార్వతి పరమేశ్వరు ఆ దుర్గమ తల్లి శ్రమ రచించగాక అయ్యా మరి ఇప్పుడు వరకు కూడా ఒక డ్యాన్సులు పాటలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆశ్రమ కథ చెప్పుకున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా కూర్చున్నారు. మరి నిశ్శబ్దంగా అమ్మాయి శ్రవణ గారు ఒక చక్కని కార్యక్రమం మొదలు పెడతాం. మాస్టర్ పద్యమైతే ఆడవాళ్ళు వెళ్ళిపోతారేటో, హలో హలో దానికి నువ్వే బాధ్యుడివే చెప్పావు చెప్పడం కానీ సరే అమ్మాయిలు రసుకోసం పద్యం మరి అక్కడ రాల్పుతాడో గజ్జె రెండు ఏట వారణాసి కాడిసేనా వారణాసి రెండు కలిపి ఎలా దేవి కష్టముని ఎట్టున్నాను మహా పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదము చూడు చూడి వారణాసి భక్త యోగ పదన్యాసి భవదురిత శాస్త్రవక్కర వారణాసి స్వర్ణదీతట సంభా పానక్షేత్రముల వాసి దేవి మన క్షేత్రముల వాసి వారణాసి పెసరపప్పు తినేసాడు కోక్ కుర్తిపెట్టి మొండా కొడుకు చిన్న ఇబ్బంది కలిగింది అంతే. పకీర్వాడి కోటలో ఏమంత మాయిని పగిరి గిల్లినట్టు కొన్నాడు ఏమైందిరా చెప్పమ్మాయి పకీర్వాడి కోటలో గురుగారు పెంచండి హాలు హాలు పెంచండి పులిగట్టండి పులిగట్టండి సగం ఎట్టకండి పెడితే మధ్యలో ఆపకూడదు
చెప్పుకుంటావాడి కన్ని కొర్రోని పడుకు ముసలాడు అంట సోర్మూత నల్లేకలు తెలియదు తెల్లేకలు తెలియదు రంగు ఏకలు తెలియవా నాది ఏక నల్ల ఏక మరి నాదే నీది ఏక తెల్ల ఏక ఉన్నాయి లోన బయట త్వరలు వస్తాయి చెప్పమ్మా ఓకే సూపర్ అందగత్తి నువ్వు నువ్వే బాగుందిలే నాకు పెళ్ళయ్యి అవును 5 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరా లేరు ఏ దేవుడు ఇవ్వలేదు దేవుడు మీ ఆయన మా ఆయన ఇవ్వడం ఏంట్రా మీ ఆయన చేస్తాడు మా ఆయన మీ ఆయన మా ఆయన మీ ఆయన చాలా పెద్ద డాక్టర్ మీ ఆయన చాలా పెద్ద డాక్టర్ తమరో ఐ యామ్ యాక్టర్ అమ్మో అమ్మో ఆయన ఏమో డాక్టర్ నువ్వేమో యాక్టర్ కోణమసల జంట కానీ మీ ఇద్దరు లేదంట పిల్లలేరా బౌర్బిలి మొహమాడ మరి ఏం చేస్తావురా అవునమ్మా దేవుడిస్తే దెయ్యమైన కంటుంది వాళ్ళు రాలిపోతే దెయ్యాలు కానీ రోజులు పోను ఇప్పుడు మనుషులే కానాలి పిల్లలు కానీ చావని గారు మీ ఆయన ఎన్ని గంటలకు వెళ్తాడు డ్యూటీకి మా ఆయన తెల్లవారే 10 గంటలు డ్యూటీకి వెళ్తాడు ఓ 10 గంటలకు వెళ్ళిపోతారు అన్నమాట డాక్టర్ గారు కదా వెళ్ళిపోతారులే మరి నువ్వు 10 గంటలకు వస్తావు ఇంటికి నేనా మధ్యాహ్నం మీ అందరికి అందరికి ఇచ్చుకొని ఇలా ఎవడు బాగు కూర్చో ఇంట్లో కొట్టుకొని పోతావు మధ్యాహ్నం మీ అందరు కిర ఇచ్చుకొని కిర ఇచ్చుకొని మీరు ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్ 12 అవుతురా భయలేని పిల్లలు ఒంటి కానుక సాచ అంత టైంకి వెళ్తుంది ఇంటికి ఎవడాడు నీ మగుడు అంత లేదు ధరలో తంతాడు నా మగుడు ఇప్పటికి వచ్చిన ఒంటి మీద చేయలేదు అదే నీ తేమ అదే నీ ఇరగబాటు అదే నీ పోకరా అదే నీ బొమ్మలించడు అదే నీ తీసి సరే నీ పిల్లని ఎప్పుడు కొట్టావా ఏమా ఆవిడ అసలు కొట్టే కొట్టనా ఏవి నన్ను ఆవిడ కొడతది అది డబ్బులు పట్టుకెళ్ళడం తప్పు దెబ్బల్లోకి తప్పు మరే ఒకప్పుడు ఆడవారు మగవారికి భయపడేవారు అవును నిజమే ఆ చెప్పు ఆడవారు ఏరా కొట్లు కట్టేస్తారు అనేటి వెళ్తాను కానీ అండి ఆడవారు నిన్నే అడుగుతాను డబ్బులు నాకు సంబంధం లేదు కానీ ఆడవారు మగవారికి భయపడేవారు అవును ఇప్పుడు ఆడవారికి మగవారు భయపడారు అది కరెక్ట్ ఆడవాళ్ళకి మగవాళ్ళు భయం పడబడి కరోనా 2 సంవత్సరాలు తినేసింది వచ్చి తెలుసా నీకు మగవాళ్ళకి ఆడవాళ్ళు భయం పడినప్పుడు చక్కగా ప్రపంచం అంతా ఒక్క శుభంగా ఉంది ఆకొచ్చి ముళ్ళ మీద పడినా ముళ్ళల్లో ఆకు మీద పడినా ముళ్ళకే బొక్క ఆ బొక్క అప్పుడు మాకే బొక్క ససట్టం ఎప్పుడైతే వచ్చిందో కడకడకడకడకడ ఆడేస్తాను మగవాళ్ళు మాత్రం ఒరే ఆడవారు ఎలా ఉన్నా సాంప్రదాయకంగా గౌరవంగా ఉంటారు వాళ్ళ అమ్మ మీ ఆడవాళ్ళ కోసం నువ్వే చెప్పాల మా మగవాళ్ళు అలా ఈదులో రౌడీళ్ళ ఏదో పెళ్ళబోతు అతగారు గుడ్లండు మాతవండు ఎగరండు 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 పౌరు సొమ్ము చేస్తాను అవునరా నువ్వు మగోడు కాదురా నన్ను కోసం తండ్రి ఆ ఏటమ్మ నువ్వు ఇలా విమర్శేస్తావు అది ఇంట్లో పిల్లలతో తాపులు కాసినట్టుగా ఉన్నాడు సింహం తర్వాత ఈడే పెద్ద సింహం ఏంటి కూరలు లేవు కాబట్టి కూరలు ఉన్నాయి చెప్పు అయితే అవునమ్మా ఈడు ఎంత పూలు అన్నావు కదా నిజంగా బొట్టు బొట్టు అమ్మతోడు మీ అమ్మతోడు నిజంగా పూలే నిజంగా అమ్మ పూల దగ్గరికి వెళ్ళింది ఏటో ఏంటది ఆడు గొప్ప టెన్షన్ ఉన్నాను ఎందాక 4000 పడ్డాయి అందులో 2000 అయిపోయి కాదురా ఇప్పుడు చెప్పు చెప్పు ఏటన్నా జంతాక జింతాక ఎలాగోదు జింతాక జింతా సింపుల్ కండిషన్ నువ్వు
నేను చెప్తాను. మరి గుద్దీసుకోకపోతా చూసుకో, తెలుసుకో. ఇప్పుడు మా అమ్మ ఉందా? ఉండే వాళ్ళ పుల్ దగ్గరికి వెళ్ళి ఇంటికి పళ్ళ తోలుపు మెల్లిగి తీరం. సారికి తరఫు కావాలి కక్కన వీధిలో వెళుతుండగా ఆ చిత్రంగ చెప్పి మేడల పట్టిన పోలేనమ్మా. కానీ డబ్బులు తీసుకో. పేరండి గురుగారు. ప్రేమితులు, కళాకారులు, కళాభనుడి మరి తాతారావు గారు అమృత రాష్ట్ర బంధాన్ని ఆశీర్వదించి మరి సందమ్మ పాట పాడమన్నారు. కథ అదృష్టి వస్తుంది కంపల్సరిగా. ఇది జముగుల కథ పాట అవుతుంది. సారంగి దగ్గర వాడుతాం అండి, చక్కగా వినాలి. మరి ఇక సాగింద్ర పౌరు ఆ గగన వీధులు హాగిన తర్వాత ఆ డబ్బులు అందుకో. డబ్బులు ఇప్పుడే డిఓ సిక్స్కి వెళ్ళింది. మొత్తం వెళ్ళిపోయినాయి కదా, మార్చేయండి పర్లేదు. మార్చండి లోపు. పట్టుకెళ్ళిపోకలు ఇచ్చేయండి పర్లేదు, బ్యాంకులు వేసుకోండి. అమ్మాయి సారికి తన పౌరు ఆ మా చిత్రకి మేడకి వెళ్ళి ఆ మేడ పైన వాలింది. చిన్న లిటికేషన్ ఉందమ్మా. సారీందరం ఇద్దరు మంచి లవర్స్ అనమాట. ఎవరు? చిత్రకదేవి, సారీంగరు. కానీ ఇందులో ఏమి జరిగింది తెలుసా? రాజనందన చేసుకోవడం వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఏమైంది తెలుసా? పెన్నమ్మ దెంగిలో చిన్నబో జగిలివిడు అయిపోయింది. వాళ్ళ బాధలు కూర్చొని పోలేదు మనకెందుకో, వంటలకు ఆ ఊరుకుంటది. అమ్మాయి ఇక్కడ వర్ష మారిపోయింది, పిన్నమ్మ దెంగలోడు చిన్నబాబు జగిలీడు అయిపోయింది. అవునమ్మా, చిన్నాడు భార్య ఏమవుతుంది కదా. కానీ ఇక్కడ ఇద్దరు లవర్స్ కదా సారంగిధరుడు, రానే రాకపోతాడా, ఇక్కడ చూడకపోతాడా, నా వాళ్ళు పడపోతాడని ఇక్కడ వెయ్యి కళ్ళుతో చూస్తుంది చిత్రకదేవి. ఇక్కడ సారంగిధరుడు చూసి ఇక్కడ పాట వేసిందయ్యా మధురమైన గీతము. మనే కోవిలలో నేను కొలిచానే దేవతగా ఒక విల్లువగా పాడుదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా హృదయమనే కోవిలలో నేను కొలిచానే దేవతగా నీ తల్ల పులనే పల్లవిగా, నీ తల్ల పులనే పల్లవిగా Thank you.
లోకం విడిచి పోతాను. కొంచెం టీ తాగిన తర్వాత పెద్ద కార్యక్రమం చేద్దామని చెప్పి నన్ను ఆవిడ కొడతాది. అది డబ్బులు పట్టుకెళ్ళడం తప్పదు, దెబ్బల్లోకి తప్పవు. ఒకప్పుడు ఆడవారు మగవారికి భయపడేవారు. అవును నిజమే. ఆ చెప్పు ఆడవారు ఏరా కొట్లు కట్టి అతను అనేటి వెళ్తాను కానీ అండి ఆడవారు నిన్నే అడుగుతాను, డబ్బులు నాకు సంబంధం లేదు. కానీ ఆడవారు మగవారికి భయపడేవారు. అవును ఇప్పుడు ఆడవారికి మగవారు భయపడారు. అది కరెక్ట్. ఆడవాళ్ళకి మగవాళ్ళు భయం పడబడి కరోనా 2 సంవత్సరాలు తినేసింది వచ్చి తెలుసా నీకు. మగవాళ్ళకి ఆడవాళ్ళు భయం పడినప్పుడు చక్కగా ప్రపంచం అంతా ఒక్క శుభంగా ఉంది. ఆకొచ్చి ముళ్ళ మీద పడినా ముళ్ళల్లోకి మీద పడినా ముళ్ళకే బొక్క. ఆ బొక్క అప్పుడు మాకే బొక్క. ప్రశాసట్టం ఎప్పుడైతే వచ్చిందో కడకడకడకడకడకడేస్తాను మగవాళ్ళు మాత్రం. ఒరే ఆడవారు ఎలా ఉన్నా సాంప్రదాయకంగా గౌరవంగా ఉంటారు. వాళ్ళ అమ్మ మీ ఆడవాళ్ళ కోసం నువ్వే చెప్పాల. మా మగవాళ్ళు అలా ఈదులో రౌడీలా కాదు. ఏదో పెళ్ళబోతు అతగారు గుట్లండు మాత్రండు ఎగరండు సొమ్ము చేస్తా. రాను మగోడు కాదురా నన్ను కోసం వీడు. ఆ ఏటమ్మ నువ్వు ఇలా విమర్శేస్తావు అది వీడు ఇంట్లో పిల్లలతో తోపులు కాసినట్టుగా ఉన్నాడు. సింహ తర్వాత ఈడే పెద్ద సింహం. ఏంటి కూరలు లేవు కాబట్టి దాని కూరలు ఉన్నాయి చెప్పు. అయితే అవునమ్మా ఈడంతా పూలు అన్నావు కదా నిజంగా ఒట్టు ఒట్టు అమ్మతోడు మీ అమ్మతోడు నిజంగా పూలే నిజంగా అమ్మ పూల దగ్గరికి వెళ్ళింది. ఏటు ఏంటది గొప్ప టెన్షన్ ఉన్నాను. ఎందాక 4,000 పడ్డాయి అందులో 2,000 అయిపోయి కాదురా. ఇప్పుడు చెప్పు చెప్పు ఏటా జంతాక జింతాక ఎలాగోదు సింపుల్ కండిషన్. నేను చెప్తాను అమ్మ తాక మరి గుర్తిసుకోకపోతావు పై కోడు చూసుకో తెలుసుకోలే. ఇప్పుడు మా అమ్మ ఉందా ఉండే వాళ్ళ పూల దగ్గరికి వెళ్ళి కరిసేసినట్టు ఒకసారి కేకలేసి 10 సార్లు వేసినట్టు ఎట్టడు. నీ కేక అనుకొని తాంత కాదు నద్దు వెళ్ళాలి ఇంటికి పళ్ళ తోలుపు మెల్లిగి తీరం. అమ్మ పట్ట సూర్య పట్ట మీతరం ఇద్దరు మూడు నీలాంటి సిగ్గుమాల మొక్కను చిప్పు కడితే మాట కనిపెట్ల మాటలకి ఎంత సుంచారు కూడా చెట్టు వరకు ఉంచుకోండి పిల్లలు రంగు మొగ్గు రాయిస్తాను. నీకు సుగ్గులా తొంద లేదా నేను అడితే ఆచారం అంటాడు పేరు తెట్టు కొంచెం శంకర్రావు నాటాడుకాడుదాట అమ్మా మొత్తమైన ఊరు పెడితే ఊరు పండి ముగ్గురు పిల్లలు
నేను వండాను ఎప్పుడు మొన్న దేవి పదస్ రోజు ఓ దసరా రోజు ఊరాల కొంపే ఏంట్రా మయ్య జింక బెల్లం ఎప్పుడైనా చూసారా? ఆ కర్రీ బెల్లం చూసాను నేను. జింక బెల్లం చూసావా ఎప్పుడైనా? ఆ దెమ్ పెద్ద జింక బెల్లం. పాలు వేసాను. ఏ పాలు? ప్యాకెట్ పాలు. ప్యాకెట్ పాలు. కొట్టేట్టు నేను మీ అమ్మ ఈ మధ్య అందుకే ఫుల్ సేల్స్ అయిపోతాను. ఇదంటే జీడిపప్పు అని గన్నేరు పప్పు వేయవలసింది. గన్నేరు పప్పు కొత్త 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 ఉడకబెట్టి పల్లె ఏడు చేసి ఈ దొంగ నాకు కెట్టివలసింది. రెండు చుళ్ళు తిన్నాను చావలే. చెప్పు. జీడిపప్పు వేసావు గొప్ప వాక్సూతి బాగున్నట్టు కదా మీది చాలా సగ్గా ఉంది. సూపర్ కండిషన్ చేయమంట వేటైతే జగదాంబ సెంటర్ వేయమంటావా? అక్కడ ఖాళీగా ఉంటది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ చూసావా? చీకటి ఉంది అక్కడ వేసుకున్నారు అయిపోయింది. నేను చాలా బాగున్నానా? చాలా అందంగా ఉన్నావు. నిజం చెప్పు. నీ కాడ నువ్వు ఊరికాడా లేవు నెక్లెస్లు ఎంత బాగున్నానా? నీది అంతా బాగుంది. బయట చెప్పలేక పొంగిపోతాను మనిషి. ఎటుకుంటాను అలాగ డోర్ దగ్గర ఉండిపోండు. అడ్డు వచ్చింది కానీ నాకు అందరూ దూరిపోండి. తట్టుకోలేదా? నీదే ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అందుకు ముందు వచ్చాను. మొత్తం అన్ని రాసుకో. మీరు చాలా చక్కగా ఉన్నారు, సూపర్ గా ఉన్నారు, అందంగా ఉన్నారు, అన్ని ఉన్నాయి. ఎంత చదువుకున్నారు? నీకు టెన్త్ అంటే ఏంటి తెలీదా? పదో తరగతి అండి. రోజు పదో క్లాస్ చదువుకున్నావా? నీకు ఎక్కాలొచ్చు మానాలో. నీకు ఎక్కాలొచ్చు మానాలొచ్చు. అది ముందు ఎక్కాల మాన ఎక్కమని అడిగే వాళ్ళు. ఎక్కమని అడగడం వాళ్ళను నాకు మూడో ఎక్కమ కావాలను. సింహం లాంటోడిని? సింహం లాంటోడు అని చిరతపూలు దగ్గర ఓడిపోవలసింది. ఆడు మేక లాంటోడు రా? మేకలాంటోడు అన్న మేక గడ్డి గడ్డి తింటది. గడ్డి తినకపోతే ఊరి మీద తిరిగి రొట్టె తినాల. ఆ రొట్టె లేదు అనుకో సూపర్ గౌడి గేదెల గీరియాలి. నేను చెప్తాను చూడు. చెప్పండి. నీకు మూడో ఎక్కువ కావాలి చదువుతాను చూడు. ఓకే. మూడు వట్ల మూడు. మూడు వట్ల మూడు. మూడు ఒకట్లు రా. ఏమి ఆడే అంత అక్కడ కొట్టక నువ్వు. చెప్పు. మూడు ఒకట్ల మూడు. మూడు ఒకట్ల మూడు. ఆరు ఆరు. మూడు తొమ్మిది. ఎవరు చెప్పారు చదువు? నాకు చదువు తెలియదు అనుకున్నా తెలుగుతారు. నీకు చదువు మేసారు మేసారు చదువు రాదు నీకు. మూడు మూడు తొమ్మిది కాదు. మూడు మూడు గజి ఉన్నారా? ఏటారా గజి ఉన్నారా? కుక్క కుక్క. ఏటమయ్యా చూపించరా అన్నయ్య గజి ఉన్నారా? నాటకం పెట్టే చనాలు తెలియనవ్వ. ఎన్ని గజలు కొలుసావు? మూడున్నర కొడబడి ఇంక కొట్టు.
ప్యాంట్ వేసుకోండి లేకపోతే చెప్పు. లోపల ఊపు ఉంది కానీ బయట కొత్త ఏటు ఊపి రెండు దారి వదిలి ఊపి అది వెళ్ళి ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఊపినాడు అంతే. అయితే చెప్పు ఎంబీబీఎస్ బిఎడ్ అంటే మీకు సంస్కారం లేదా? ఏడు తప్పు చేశాను రా, సంస్కారం కోసం మాట్లాడుతాను. డోర్ ఎత్త కాలు అన్నం ఆడుతుందని ఎదురుగా ఆడవాళ్ళు ఉన్నారు చూసావా? అవునమ్మా నాకు తెలియకుండా ఆడపిల్లదా చూసావా లేదా? చూశాను. నన్ను ఏమైనా అన్నావు అనుకో అక్కడ నుంచి జిబ్బులు చూసావా? అటు చూడు ఒక మాట అక్కడ నుంచి చూడు అటు వదినే నువ్వు అన్ని మాట ఖాయమో మీ ఆడవాళ్ళు గొప్ప చూసి ఇక్కడ ఎరగబడిపోతావు వెనకాతలు చూడు చూడు ఎవరు ఎన్ని బడితలో మూడు అక్కడ చాలు వంద మంది కొట్టేస్తాడు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కొట్టమన్నా అదే ఛాన్స్ ఆడవారికి ఇస్తే ఇస్తే ఒకసారి కొట్టి చదువు కొట్టమన్నా కొట్టారా ముసలోడు ఊరు కొట్టేసుకుంటాడు నుంచి తీసిన పంది రోజులు అక్కడ ఊరు అవుతాడు చెప్పు. అయితే నువ్వు డాక్టర్ గారి కాదమ్మా డాక్టర్ గారు ఏమండి డాక్టర్ గారు గారు ఒరే నర్సుగా నర్సుగా అవునరా నర్సుగా ఒరే నర్సి నర్సి ఒరే నర్సి నువ్వు కరిచి ఇక్కడ పుష్ప ఆడే మాడదా చెల్లెలు పోకరాడు నాతో పెట్టుకోకు అబ్బోలమ్మ పుష్పేట్ నువ్వు దట్ ఈస్ శ్రావణి దట్ ఈస్ నీ అమ్మ మొగుడు ఎక్కడ అలాగేటా నేనున్నానే నువ్వు వెళ్ళక్కర్లేదు చెప్పు. పెద్ద అంబప్పండి జంబప్పండి కాదురా నువ్వు డాక్టర్ వాళ్ళ నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏంటి కావాలి? డాక్టర్ మెడలో వేసుకుంటారు కదా బిల్ల బిల్ల దాన్ని ఏమంటారు? టెస్టోస్కోప్ అంటారు. టెస్టోస్కోప్ టెస్టోస్కోప్ హాస్పిటల్ బుర్రకథ చేస్తారా? అవునరా ఇరగబోటు అవునరా డాక్టర్ గారు గౌరవంగా పిల్లలు నేర్చుకో నువ్వు ఒలే పేషెంట్ ఏమ్రా బతుకున్న వేటి నువ్వు ఏంటండి చాలా బాధల్లో ఉన్నాను బాధల్లో అంతే డొక్కాడు మానేరా డొక్కాడు మానేశాను కదా మరి గొసికెత్తి పట్టేస్తుందా ఏమో ఒక్క కొక్కుది పడిపోతాను నువ్వు ఏంటండి ఏమిటో మరి ఆ సోకోట్లో పేక కోసేస్తాను అది మాత్రమండి మాత్రమండి లోనకరా అయితే చెప్పండి ఏవే పనులు చేస్తారు? రెండే రెండు పనులు నేర్చుకోండి. రెండంటే చెప్పాలా? చెప్పండి. ఒకటి కింద పని రెండోది నువ్వు ఆపరేషన్ చేస్తావేంటి? నువ్వు కోఆపరేషన్ చేస్తావా? నువ్వు డాక్టర్ కదా నువ్వు ఆపరేషన్ చేస్తా కదా నాకు ఒక చిన్న జబ్బు ఉందిరా నీకు చిన్నదే కుర్రోలు చూసి పెద్ద జబ్బు ఉంది నీకు లేదండి ఏం వద్దు నిజమాపద్దాం చెప్పు మా వదినే అమ్మోలా మా వదిలి గొప్ప సంతోషం నాకు ఇద్దరు వదిలి ముగ్గురు మొత్తం పెద్ద వెనక అయిపోయింది పెద్ద
అందరూ వదిలే. ఒరే నాకు రాత్రి 10 అయింది అనుకో, 9:30 అవుతుంది. కానీ అవుతాను, నీకు నెగదు. చిన్న సలుపులు వస్తానిరా. చిన్న సలుపులు వస్తానిరా అంటే 10:00 పుల్లుకి వచ్చేస్తాయి. అప్పుడు జనాల్లో గెలిపో. ఎందుకు పుల్లు సలుపు తీర్చేస్తా? ఒరే 10 అయింది అనుకో, రాత్రి 10 అయితే ఇక్కడ నుంచి పీక నుంచి వదినే చూడు, కక్కుర్తి పడిపోతాను. రాత్రి 10 అయినప్పుడు వచ్చి క్లినిక్ పంపించరా? ఒక అరగంట ఇండక్షన్ అరగంట ఇండక్షన్ అయితే కానీ నీ సబ్బులు సాకబోకు భయం అండి. ఏమండి ఇండక్షన్? ఏడు చెయ్యక్కర్లేదు, అలా క్లినిక్ లోకి వచ్చి వెనక్కి తిరిగిపో, పట్టిన ఇండక్షన్ పడిపోదు. నువ్వు వేస్తావా? చిరంజీలోకి ఎక్కించండి ఈ లోపు. శ్యామణి గారు నాకు టాబ్లెట్లు వేసుకో. ఓ టాబ్లెట్లు బాగా అవి ఆడు తెస్తాను, వెళ్తాను. 3 రకాలు రైట్. అమ్మాయి వచ్చిన కార్యక్రమంలో సరిగా బాగా జీవిత దగ్గర దగ్గర చెప్పండి. అమ్మాయి పగిరివాడి కోటలు పసిడి బొమ్మలు పాటలు పాడుతూ ఉంటాయి. ఏమిటన్నావు ఏమిటన్నావు? పసిడి బొమ్మలు పాటలు, పసిడి బొమ్మల పాటలు. మన దగ్గర 3 మోటలు ఉన్నాయి. 3 అంటే 2 పొట్టు మోటలు పడము. పొట్టు మూట్ల కొత్త పాటలు పెట్టాను, పడ మూట్ల పాత పాటలు పెట్టాను. నాకు పొడుగు మూట కావాలి. నువ్వు పెద్దను, నువ్వు పొడమూట కావాలి. చెప్పు. నాకు పొట్టు మూట్లు ఇవ్వరా? నీ అక్కకే సలుపు అనుకో, నీకు కూడా సలుపు. ఆడమే పడక ఎరిగెత్తిపోయాను అనుకుంటాడు. నేను పడను కానీ చెప్పు. పొట్టు మూట్లు ఇస్తావా ఇవ్వా? ఎన్ని కావాలి? 2. ఏడు చేసుకుంటావు? దాచుకుంటా. ఎక్కడ? బీర్వాల అయితే ఉండవు. అవి ఏమి? పెట్లు ఎట్టుకో. పెట్టి లేదు మాయ్యా. ఏమంటావు? బీర్వాలే ఉంది. పెట్టి లేదా? చిన్నది. నీకు రంకు పెట్టి లేదా? రంకు పెట్టి టంకు పెట్టి టంకు పెట్టి టంకు పెట్టి రోజు రంకు పెట్టు అనుకోండి. సరేలేరా ఉన్నది, చిన్నది ఉంది. ఓ పని చెయ్యి. ఏంటి? టంకు పెట్టిన ఒకటి ఎట్టుకో, బయట ఒకటి ఎట్టుకో. సరేలే. సరైన పాట చూసుకో. నీ దగ్గర ఉందా? నీ దగ్గర లేదా? కలవే చేకొచ్చింది కన్నీ పిల్ల, అది కనబడితే చాలు. నీకు బుర్ర ఉందా? అది నోరేడు అసలు నోరమే. ఇది పెద్ద బొక్కలు మేస్తండి. గగన వీధులు వెళ్ళి ఆ సాయంత్ర పౌరు ఏ విధంగా బయలుదేరుతుందమ్మా? అమ్మ బుల్లి తోట దాట బుల్లో తోటలు దాట.
సారంగారు పొడవు కావాలి కక్కన వీధిలో వెళుతుండగా ఆ చిత్రంగా చెప్పి మేడల పట్టిన పోలేనమ్మా కానీ డబ్బులు తీసుకో. పేరండి గురుగారు. ప్రేమితులు కళాకారులు కళాభనడి మరి తాతారావు గారు అమృతరాశ బంధన ఆశీర్వాదం ఇచ్చి మరి సందమ్మ పాట పాడమన్నారు. కథ ఆధునిక వస్తుంది కంపల్సరిగా. ఇది జముకుల కథ పాట అవుతుంది. సారంగారు వాడుతాం అండి, చక్కగా వినాలి. మరి గగన వీధులలో హాగిన తర్వాత ఆ డబ్బులు డబ్బులు ఇప్పుడే డియో సిక్స్కి వెళ్ళింది. మొత్తం వెళ్ళిపోయినాయి కదా, మార్చేయండి పర్లేదు. మార్చండి లోపు పట్టుకెళ్ళిపోకలు ఇచ్చేయండి పర్లేదు, బ్యాంకులు వేసుకోండి. అమ్మాయి సారిగిదన పౌరుము ఆ మా చిత్రగిదన మేడకి వెళ్ళి ఆ మేడ పైన వాలింది చిన్న ఇటుకేసిన ఉందమ్మా. సారిగిదన ఇద్దరు మంచి లవర్స్ అనమాట. ఎవరు? చిత్రగిదేవి, సారిగిదరుడు. కానీ ఇందులో ఏమి జరిగింది తెలుసా? రాజనందరు చేసుకోవడం వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఏమైంది తెలుసా? పెన్నమ్మ దెంగిలో చిన్నబో జగిలివిడు అయిపోయింది. వాళ్ళ బాధలు కూర్చొని పోనిది మనకెందుకో, వంటలకు ఆ ఊరుకుంటది. అమ్మాయి ఇక్కడ వర్ష మారిపోయింది, పిన్నమ్మ దెంగలో చిన్నబాబు జగిలీడు అయిపోయింది. అవునమ్మా, చిన్నాడు భార్య ఏమవుతుంది? అదా కానీ ఇక్కడ ఇద్దరు లవర్స్ కదా సారంగధరుడు, రానే రాకపోతాడా, ఇక్కడ చూడకపోతాడా, నా వాళ్ళు పడపోతాడాడి. ఇక్కడ 1000 కళ్ళతో చూస్తుంది చిత్రంగదేవి. ఇక్కడ సారంగధరుడు చూసి ఇక్కడ పాట వేసిందయ్యా మధురమైన గీతము. మనే కోవిలలో నేను కొలిచానే దేవతగా ఒక విల్లువగా పాడుదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా హృదయమనే కోవిలలో నేను కొలిచా కబిల్లు మగా పోతాను. హృదయమనే కోవిలలో నేను కొలిచానే దేవతగా ఒక విల్లువగా పాడుదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా
అలాగే మరి కొంచెం టీ తాగిన తర్వాత మిగతా కార్యక్రమం చేద్దామండి. గగన వీధులు వెళ్ళి ఆ సారంగర పౌరు ఏ విధంగా బయలుదేరుతుందమ్మా అమ్మ బుల్లి తోట తోట బుల్లో తోట తోట వెళుతుండగా ఆ చిత్రంగ దేవి మేడలు పడ్డ పోలేనమ్మా కానీ డబ్బులు తీసుకో. పేరండి గురుగారు. ప్రేమితులు కళాకారులు కళాభనడి మరి తాతారావు గారు అమృత రాష్ట్ర బంధన ఆశ్రదిచ్చి మరి సందమా పాట పాడమన్నారు. కథ ఆధునిక వస్తుంది కంపల్సరీగా. ఇది జముగుల కథ పాట అవుతుంది. సారంగారు వార్త అండి చక్కగా వినాలి. మరి ఇక సాగేంద్ర పౌరుము ఆ గగన వీధులలో ఆగిన తర్వాత ఆ డబ్బులు అందుకో. డబ్బులు ఇప్పుడే డియో సిక్స్కి వెళ్ళింది. మొత్తం వెళ్ళిపోయినాయి కదా, మార్చేయండి పర్లేదు. మార్చండి లోపు పట్టుకెళ్ళిపోతే ఇచ్చేయండి పర్లేదు. బ్యాంకులో వేసుకోండి. అమ్మాయి బాబు గారు పంపించారా సారికి తన పౌరుము ఆ మా చిత్రంగా మేళకి వెళ్ళి
ఆ మేడ పైన వాలింది. చిన్న లిటికేషన్ ఉందమ్మా. సారంగధరు ఇద్దరు మంచి లవర్స్ అన్నమాట. ఎవరు? సీతకదేవి, సారంగధరు. కానీ ఇందులో ఏమి జరిగింది తెలుసా? రాజనందన చేసుకోవడం వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఏమైంది తెలుసా? పెన్నమ్మ దెంగిలోని చిన్నబాబు జగిలివిడు అయిపోయింది. వాళ్ళ బాధలు కూర్చొని పోనీ మనకెందుకో, వంటలకు ఆ ఊరుకుంటది. అమ్మాయి ఇక్కడ వర్షం మారిపోయింది, పిన్నమ్మ దెంగలోడు చిన్నబాబు జగిలీడు అయిపోయింది. అవునమ్మా, చిన్నాడు భార్య ఏమవుతుంది కదా. కానీ ఇక్కడ ఇద్దరు లవర్స్ కదా సారంగధరుడు, రానే రాకపోతాడా, ఇక్కడ చూడకపోతాడా, నా వాళ్ళు పాడపోతాడా. ఇక్కడ వెయ్యి కళ్ళుతో చూస్తుంది సీతకదేవి. ఇక్కడ సారంగధరుడు చూసి ఇక్కడ పాట వేసిందయ్యా మధురమైన గీతము. మనే కోవిలలో నేను కొలిచానే దేవతగా, ఒక విల్లువగా పాడుదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. హృదయమనే కోవిలలో నేను కొలిచానే దేవతగా, ఒక విల్లువగా పోతాను. హృదయమనే కోవిలలో నేను కొలిచానే దేవతగా, ఒక విల్లువగా పాడుతను నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. అలాగే మరి కొంచెం టీ తాగిన తర్వాత మిగతా కార్యక్రమం చేద్దామండి.